హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ బాగున్నారా? ఈరోజు నేను మీకు నర్సరీ చూపిస్తున్నాను. ఇక్కడ కొన్ని మొక్కలు తీసుకోవడానికి వచ్చాను. కాబట్టి మీకు ఇక్కడ మొక్కలు ఇవన్నీ చూపిస్తున్నాను. ఇక్కడ వచ్చేసి ఇవి వచ్చేసి మందారాలు, పింక్ ఎల్లో ఇలా మందారాలు ఉన్నాయి. నేనైతే పింక్ కలర్ది ఒకటి తీసుకున్నాను. ఇవైతే మనకి దేవుడికి పూజ చేసుకున్నప్పుడు పెట్టుకోవడానికి బాగుంటాయి కదా. కుండీలో పెట్టుకునేదైతే మనకి బాగుంటుందని పింక్ది తీసుకున్నాను. ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి ప్లాంట్స్. కొంచెం మొగ్గుండి కొంచెం కాడం అందంగా ఉన్నది తీసుకుంటే మనకి తొందరగా అది గ్రో అవటానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ చాలా రకాల మొక్కలు ఉన్నాయి, నూరు వరహాలు, ఇంకా ఇండోర్ ప్లాంట్స్, ఇంకా మనీ ప్లాంట్, బయట అవుట్డోర్లో వేసేవి కూడా చాలా ఉన్నాయి. మామిడి, జామ, సపోటా, ఇలా బయట మనం బయట వేసుకునే మొక్కలు కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇంకా అవే కాకుండా చాలా రకాల రోజెస్ కూడా ఉన్నాయి, పింక్, ఎల్లో, వైట్, టేబుల్ రోజ్, ఇలాగే హైబ్రిడ్ రోజ్. రోజెస్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ మామూలు నాటు గులాబీ, ఇవి వైట్, పింక్ ఇలా కలర్స్ ఉన్నాయి. ఇంకా వీటిల్లో కొన్ని ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. మామిడి మొక్కలు, ఇవన్నీ మామిడి మొక్కలు ఇలా ఉన్నాయి. కరివేపాకు, ఇవి వచ్చేసి కరివేపాకు. ఇంకా మందారం మొక్కలు, మందారం మొక్కల్లోనే ముద్ద మందారం ఉంటుంది కదా, ముద్ద మందారంలో రకాలు ఉన్నాయి. ఇంకా లైట్ పింక్ కలరు అలా కొన్ని రకాలు ఉన్నాయి. మందారాల్లో చాలా వెరైటీస్ ఉన్నాయి, వైటు, పింకు, ఎల్లో మధ్యలో అలా వచ్చేది. ఇలా మందారాల్లో అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. నేనైతే మందారం రెండను, ఎల్లో మందారం తీసుకున్నాను. ఇంకా విరజాజి చెట్టు కూడా ఒకటి తీసుకున్నాను, కుండీలో పెరిగేది. ఈ ఎల్లో మందారం ఇది తీసుకున్నాను. కొంచెం బలంగా ఉన్న తీసుకుంటే మనకి కుండీలో కాబట్టి మంచిగా పెరుగుతుంది. ఇదిగోండి నర్సరీ అంతా, చిన్న నర్సరీయే రోడ్డు పక్కన, కానీ మొక్కలైతే చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ మందారాలే. ఇవి కూడా బాగుంటాయి కదా, ఇంటి ముందు డెకరేటివ్గా పెట్టుకోవడానికి బాగుంటాయి కుండీల్లో. నాకెందుకో ఇది బాగుందనిపించింది, ఇది తీసుకున్నాను. ఇవన్నీ కూడా గులాబీలే, ఇవి హైబ్రిడ్ గులాబీ. ఇవి నూరు వరహాలు, ఇంకా కొన్ని ప్లాంట్స్, ఇంటి ముందు షోగా వేసుకునేవి కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఇవి కూడా బాగుంటాయి కదా. ఈ మా దగ్గర అయితే ఉన్నాయి, మా ఊర్లో ఉన్నాయి మొక్కలు.
ఇంకా దేవగన్నేరు అవి కూడా ఉన్నాయి. దేవగన్నేరు వైట్ ఉంది, రెడ్ కూడా ఉంది. చాలా బాగుంటాయి కదా అవి, కానీ కాస్ట్ ఎక్కువే. దేవగన్నేరు రెడ్ అయితే 500 రూపీస్ అంట. ఈ మొక్కలు కూడా ఇప్పుడు ఎక్కువగా వేస్తున్నారు. ఇవి చాలా హైట్ పెరుగుతాయి, బాగుంటాయి కదా వైట్ ఫ్లవర్స్వి. కొన్ని తమలపాకు మొక్కలు ఇలా చాలా రకాలు ఉన్నాయి. ఇదిగోండి దేవగన్నేరు, మంచి రెడ్ కలర్, చాలా బాగుంది. కానీ రేట్ వచ్చేసి 500 అంట. చాలా బాగుంది కానీ. దేవగన్నేరులో వైట్ కూడా ఉన్నాయి. తులసి మొక్కల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. తులసి మొక్కలు కూడా ఇంకా మొక్కలన్నీ ఇంటికి తీసుకొచ్చి ఇదిగోండి ఇలా వేస్తున్నాము. ఆల్రెడీ మందారం మొక్క వేసాము, పింక్ మందారం, ఎల్లో మందారం వేసాము. ఇంకా విరజాజ చెట్టు అయితే మా పాప వేస్తుంది. ఇదిగోండి ఇది పింక్ మందారం మేము తీసుకొచ్చింది. ఇది ఒక రోజ్ ఫ్లవర్, ఇది ఒకటి తీసుకొచ్చాం రోజ్ ప్లాంట్, పింక్ రోజ్ అన్నమాట. ఇది టేబుల్ రోజ్. ఇదంత ముందుదేలేండి, ఇదంత ముందు నూరు వరహాల చెట్టు అంత ముందే ఉంది. ఇవి వచ్చేసి అంత ముందు గులాబీ చెట్లు అన్నమాట. ఇప్పుడు అన్న ఆకులన్నీ పాడైపోయాయని మొత్తం కట్ చేశాను, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎగురు వస్తాయని. ఇదిగోండి ఇక్కడైతే విరజాజ చెట్టు, ఇది మా పాప వేస్తుంది. ఒకటైనా నేను వేస్తాను అని గొడవ చేస్తే ఇంక సరే అని ఇది ఇచ్చాను. ఇంక ఈ మొక్క అయితే తను వేస్తుంది. ఇదేంటంటే ఇది తీగ కాకుండా మామూలుగా గుబురుగా వస్తుంది అన్నమాట, ఇందులోనైనా వస్తుంది. బాగుంటాయి కదా విరజాజ పూలు, మంచి స్మెల్ వస్తాయి. సో ఈరోజు వీడియో అయితే ఇదేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే, బాయ్ బాయ్.